రోహిత్ అన్న నమస్తే. ఏం రాహుల్, పొద్దు పొద్దున్నే నా దగ్గరికి వచ్చావు? మూడో వన్డే మనం గెలిచినామన్నా నీకు చెప్పిపోదామని వచ్చిన. నువ్వు చెప్పేదాకా నాకు తెలియదనుకున్నావా ఏంటి? నైట్ నేను కూడా మ్యాచ్ చూసాలే. ఎట్లుందన్నా నా క్యాప్టెన్సీ? బాగుందా? బాగుంది. నీ క్యాప్టెన్సీ బాగుంది, అలాగే మన బ్యాటర్లు బౌలర్ల పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంది. సరే థ్యాంక్స్ అన్న. ఇంకేమన్నా చెప్పేది ఉందా అన్న? నన్ను వెళ్ళమంటారా? నేనేదో చెప్పాలి అని ఫిక్స్ అయి వచ్చావని నాకు తెలుస్తుందిలే. సోది లేకుండా అదేంటో చెప్పు ముందు. నీ క్యాప్టెన్సీలా సౌత్ ఆఫ్రికా గడ్డ మీద ఒక్క సిరీస్ కూడా కొట్టలేదన్నా. ఆ పగ నేను తీర్చుకున్నా అని చెప్పాలనుకుంటున్నా. చూస్తుంటే నా పగ నువ్వు తీర్చినట్టు లేదు అన్నా. నువ్వు పీకలేనిది నేను పీకి చూపించినా అని నన్ను దెప్పి పొడవడానికే వచ్చినట్టు ఉంది. ఏ చిచి, అట్లా ఎందుకంట అన్నా? పెద్దవాళ్ళు, మీతో నా హ్యాపీనెస్ షేర్ చేసుకుందామని వచ్చా అంతే. ఓకే రాహుల్, వెరీ గుడ్ అండ్ కంగ్రాట్స్. మనోళ్ళందరికీ, సెంచరీ చేసిన సంజుకి, హాఫ్ సెంచరీ చేసిన తిలక్కు, అలాగే 4 వికెట్లు తీసిన హర్షదీప్కు కూడా కంగ్రాట్స్ చెప్పు. అలాగే చెప్తా అన్న. లాస్ట్లో చిన్న డౌట్ ఉందన్నా. నోటిదాకా వచ్చింది కదా కక్కే. ఇంకా నీ తర్వాత వన్డే క్యాప్టెన్ నేనే కదన్నా. ఈ సిరీస్ గెలుపుతో ఇంకా ఫిక్స్ అయినట్టే కదా. నో కామెంట్స్. ఛా, రోహిత్ అన్న పొలిటికల్ లీడర్ లెక్క నో కామెంట్ అని తప్పించుకున్నాడు. చూసావా అన్న ఎలా హాఫ్ సెంచరీ చేశానో? దెబ్బకు మన స్కోరు 300 దగ్గర దాకా వెళ్లి చేరింది. హాఫ్ సెంచరీ బాగానే ఉంది కానీ 77 బాల్స్ ఆడి 52 కొట్టావు. కొంచెం స్పీడ్ ఆడి ఉంటే ఇంకా బాగుండేది. మొన్న కూడా 30 బాల్స్ ఆడి 10 రన్లే చేశావు. అంటే వికెట్ పాడేసుకోకూడదని కాస్త చూశాడానన్నా. కాస్త స్లో కాదురా, ఇది మరీ డెడ్ స్లో అంటారా బాబు? ఇలా ఆడితే నిన్ను టెస్టులకే అంకితం చేస్తారు, జాగ్రత్త. లేదన్నా, ఈసారి నుంచి కొంచెం స్పీడ్ పెంచి ఆడతా పక్క. చూడు తిలక్, నన్ను చూసి నేర్చుకో స్పీడ్గా ఎలా ఆడాలో. క్రీజ్లో ఎంతసేపు ఉన్నామన్నది ముఖ్యం కాదు, ఎంత కొట్టాము అన్నదే పాయింట్ ఇక్కడ. రింకు, నీ స్పీడ్ బాగానే ఉంది కానీ కాస్త వికెట్ పాడేసుకోకుండా ఎక్కువసేపు క్రీజ్లో ఉండటానికి ట్రై చేయి. అట్లా వికెట్ చూసుకుంటూ ఆడటం నా వల్ల కానే కాదు. వచ్చామా కొట్టామా వెళ్ళిపోయామా అంతే. ఇలా అయితే నువ్వు సెంచరీలు హాఫ్ సెంచరీలు ఎప్పుడు చేస్తావు రింకు? నా టైం బాగుండి ఏ రోజైనా 30-40 బాల్స్ ఆడితే చాలు, నాకు సెంచరీ వచ్చేస్తుంది. ఎక్కువగా కష్టపడే అవసరమే లేదు. సెంచరీ అంటే గుర్తొచ్చింది మన సెంచరీ వీరుడు సంజు శాంసన్. ఎక్కడ? ఇక్కడే ఉన్నా రాహుల్. సెంచరీ చేసిన నన్ను వదిలేసి ఈ బచ్చగాళ్లతో ఏం బాధాకాని పెట్టావా అని వింటున్నా. నీ సెంచరీ దెబ్బకు సౌత్ ఆఫ్రికా సగం చచ్చిపోయింది, మిగిలిన సగం మన హర్షదీప్ దెబ్బకు అవుట్ అయిపోయింది. హలో హలో, ఒక్క సిరీస్ గెలిచారు అంతే, దానికెందుకు ఇంతగా ఎగురుతున్నారు? ఇన్ని రోజులు మా దేశంలో సిరీస్ గెలవలేదు గెలవలేదు అన్నారు, ఇప్పుడు గెలిచాక ఒక్కటే అంటున్నారు. మరి గెలిచింది ఒక్కటేగా? కోహ్లీ అన్న కెప్టెన్సీలో గెలిచాంలే. ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చింది, ఇక స్టార్ట్ చేశాం కదా, ఇలాగే గెలుస్తూనే ఉంటాం మీ మీద. అంత ఛాన్స్ మీకు ఇవ్వములే, నెక్స్ట్ టెస్టులో ఓడించి మీ సీన్ ఎంతో ప్రపంచానికి చూపిస్తాం. మొన్న T20 సిరీస్ గెలుస్తాం అన్నావు, అది టై చేసి పడేశాం. ఆ తర్వాత వన్డే సిరీస్ మాదే అన్నావు, 2-1 ఓడించి పడేశాం. ఇప్పుడు టెస్టులో కూడా ఇదే రిపీట్ అవుద్ది. ఈసారి మేము తయారు చేసే పిచ్చులకి మీరు ఒక్కరోజులోనే ఆల్అౌట్ అవుతారు చూసుకోండి. టెస్టులో టెస్టులకు మా సీనియర్స్ కూడా జాయిన్ అవుతున్నారు, మీ పప్పులు మా దగ్గరే ఉడకలేదు. వాళ్ళు దిగితే మీ పని అంతే. ఏంటి మార్కరం, కింద పడ్డా మాదే పై చెయ్యి అన్నట్టు సిరీస్ ఓడిపోయినా నువ్వు ఎగురుతూనే ఉన్నావు? ఈ మాత్రం కాన్ఫిడెన్స్ లేకుంటే కెప్టెన్కి ప్లేయర్కు తేడా ఉండదు కదా. మీరు వన్డేలో ఎందుకు ఓడిపోయారో నాకు బాగా అర్థమైందిలే. ఏంటి కోహ్లీ, మ్యాచ్లో నువ్వు లేనే లేవు కదా, నీకేమర్థమైంది? SRHలోకి ప్యాట్ కమిన్స్ వచ్చాడు కదా, నీ క్యాప్టెన్సీ పోయేలా ఉంది. ఆ బాధలో ఈ వన్డేను తగలబెట్టేశావు అంతేనా? అబ్బా, నా బాధను ఒక్కడవే బాగా అర్థం చేసుకున్నావు కోహ్లీ. నిజంగానే కావ్య పాప నా క్యాప్టెన్సీ పీకేస్తుంది అంటావా? పీకి పడేయడానికే ప్యాట్ కమిన్స్ ను తీసుకున్నారు, మరి క్లియర్గా తెలిసిపోతుంది కదా. ఆ ప్యాట్ కమిన్స్ వచ్చి SRHలో ఏం పొడుస్తాడో నేను చూస్తాలే. ముందు నెక్స్ట్ టెస్టులో మా మీద ఎలా గెలవాలో చూసుకో, IPLకి ఇంకా టైం ఉందిలే. T20 సిరీస్ ఎవరికి దక్కలేదు, వన్డే సిరీస్ మీరు గెలిచారు, ఇక టెస్ట్ సిరీస్ మేము గెలిచి లెవెల్ బ్యాలెన్స్ చేస్తాం చూడండి. అది చూసుకుందాంలే, బ్యాలెన్స్ చేస్తారో మొత్తం మాకే ఇచ్చేస్తారో.